जूनियर इंटरमीडिएट मैथमेटिक्स 1A मैट्रिसेस पार्ट 3. सो ऑलरेडी मैं एम डिस्कस इन प्रीवियस क्लास ऑलरेडी डिस्कस अबाउट मैट्रिसेस टाइप्स ऑफ मैट्रिसेस स्केलर मल्टिप्लिकेशन अलगे मल्टिप्लिकेशन ऑफ टू मैट्रिसेस इप्पुडु मनं एम चेद्दाम ऑलरेडी नाउ डिस्कसिंग अबाउट प्रॉब्लम्स ऑन टू मल्टिप्लिकेशन ऑफ मैट्रिसेस. सो प्रॉब्लम्स चूद्दाम. If A is equal to I 0, 0 minus I, then show that A square is equal to minus I and we will prove it. So, okay, what given A and a matrix A, which are given A is equal to I 0, 0 minus I. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ స్క్వేర్ అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత రావాలి మనకి, మైనస్ ఐ అనేది రావాలి. సో ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఏ స్క్వేర్ ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఏ. సో ఇక మన ఏ అనే మ్యాట్రిక్స్ వాడు ఎలా ఇచ్చాడు మనకి, ఐ 0 0 మైనస్ ఐ. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు, 0 మైనస్ ఐ. ఇప్పుడు మనం ఈ టూ మ్యాట్రిసెస్ ని మనం మల్టిప్లై చేయాలి. సో మనం టూ మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలంటే కండిషన్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్ ఆఫ్ కాలమ్స్, అలాగే సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్, రెండు నీకు ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. సో ఇక మనకి ఏ అనే మ్యాట్రిక్స్ నెంబర్ ఆర్డర్ ఎంత, రోస్ ఎన్నున్నాయి, టూ. కాలమ్స్ ఎన్నున్నాయి మనకి, టూ. సో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని, టూ టూ. అలాగే దీని యొక్క ఆర్డర్ కూడా ఎంత మనకి, టూ బై టూ. నువ్వు టూ మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలంటే కండిషన్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఇస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. సో రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా, సో ఈక్వల్ గా ఉన్నాయి. సో ఆ టూ మ్యాట్రిసెస్ అనేది మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో టూ మ్యాట్రిసెస్ మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, తర్వాత ఫస్ట్ రో సెకండ్ కాలం, తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం అనేది మల్టిప్లై చేసుకోవాలి. సో ఏమొస్తుందండి, ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సో ఐ ఇంటూ ఐ ప్లస్ జీరో ఇంటూ జీరో. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏమొస్తుంది మనకి, ఐ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ మైనస్ ఐ. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సో సెకండ్ రో ఎలిమెంట్ ఏముంది మనకి, జీరో. ఇక ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఏంటి, ఐ ప్లస్ మైనస్ ఐ ఇంటూ జీరో. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం ఏమొస్తుంది మనకి, జీరో ఇంటూ జీరో ప్లస్ మైనస్ ఐ ఇంటూ మైనస్ ఐ. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో మనకి ఐ ఇంటూ ఐ అంటే ఏమవుతుంది మనకి, ఐ స్క్వేర్, ఐ స్క్వేర్ ప్లస్ జీరో ఇంటూ జీరో అంటే వాల్యూ ఎంత, జీరో. నెక్స్ట్ ఐ ఇంటూ జీరో అంటే ఎంత, జీరో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ జీరో ఇంటూ ఐ, జీరో. నెక్స్ట్ జీరో ఇంటూ జీరో ఎంత మనకి, జీరో. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఐ ఇంటూ ఐ ఏమవుతుంది, ఐ స్క్వేర్. నెక్స్ట్ ఇక థర్డ్ ఎలిమెంట్ ఏంటి, జీరో ఇంటూ ఐ అంటే ఏమవుతుంది, జీరో మైనస్ జీరో ఇంటూ ఐ అంటే ఏమవుతుంది, జీరో. ఇప్పుడు మనం ఐ స్క్వేర్ ప్లస్ జీరో అంటున్నాం అంటే వాల్యూ ఏమవుతుంది, ఐ స్క్వేర్. జీరో మైనస్ జీరో అంటే వాల్యూ ఎంత, జీరో. జీరో మైనస్ జీరో, జీరో. ఐ జీరో ప్లస్ ఐ స్క్వేర్ ఎంత, ఐ స్క్వేర్. అంటే ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ అనేది ఏమొస్తుంది మనకి, ఐ స్క్వేర్ జీరో జీరో ఐ స్క్వేర్. ఇప్పుడు మనం ఐ అంటే ఏంటి మనకి, కాంప్లెక్స్ నెంబర్. సో ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్ లో మనకి ఐ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత, మైనస్ వన్. అంటే ఇప్పుడు మనం ఐ స్క్వేర్ ప్లేస్ మనం ఏం రాసుకోవచ్చు, మైనస్ వన్ జీరో జీరో మైనస్ వన్. ఇప్పుడు మనం ఈ రెండింటిలో మనకు కామన్ గా ఏముంది, మైనస్ అనేది ఉంది. సో ఆ మైనస్ ని బయట రాయండి, అవుట్ సైడ్ రాసుకుంటే ఏమొస్తుంది మనకి, వన్ జీరో జీరో వన్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏంటి మనకి, డయాగ్నల్ ఎలిమెంట్స్ వన్ ఉన్నాయి, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, జీరో ఉన్నాయి. అంటే ఇదేంటి మనకి, ఐంటీ మ్యాట్రిక్సేగా. సో ఇక మనకి మ్యాట్రిక్స్ ఏమవుతుంది మనకి, మైనస్ ఐ. సో ఇక మనం ఐ స్క్వేర్ ప్లేస్ మనం ఏం రాసుకున్నాము, మైనస్ వన్ అనేది రాసుకున్నాం. సో ఆ సిన్స్ అనే కండిషన్ ఇక్కడ రాసుకోండి, సిన్స్ ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అండి, మైనస్ వన్. ఏ స్క్వేర్ అనేది కన్సిడర్ చేసుకో మనం ఏం ప్రూవ్ చేయాలి, మైనస్ ఐ అనేది ప్రూవ్ చేయాలి. సో వచ్చిందా రాలేదా,
सो इक मन एम चेसा ए स्क्वे अट्नाबी ए स्क्वे एंटूगा एपड़ना सर टू मैट्रिक्स मल्टिप्लाई चेयाली अंटे नंबर आफ् कॉलम्स इन फर्स्ट मैट्रिक्स नंबर आफ् रोज इन सेकंड मैट्रिक्स रेंडू नीक ईक्वल गा उंडाली सो आ कंडीशन अनेदी जाग्रत्तगा चेक चेसुकोवाली सो नेक्स्ट वन इफ ए इज इक्वल टू 2 1 1 3 अंड बी इज इक्वल टू 3 2 0 1 0 4 फाइंड एबी अलगे फाइंड बीए इफ इट एग्जिस्ट सो इक वाड़ एम फाइंड आउट चेयमन्नाडु टू मैट्रिक्स नी प्रोडक्ट चेयमन्नाडु सो टू मैट्रिक्स नी प्रोडक्ट चेयाली अंटे नु फर्स्ट एम चेक चेसुकोवाली द नंबर आफ् कॉलम्स इन ए इज इक्वल टू द नंबर आफ् रोस इन बी सो कंपलसरी आ कंडीशन चेक चेसुकोनी मात्रमे नु प्रोडक्ट अनेदी चेयाली सो वाड़ ए अने मैट्रिक्स एम इच्चाडु गिवेन ए इज इक्वल टू 2 1 1 3 and b is equal to our matrix em ichchar ikkada 3 2 0 1 0 4 ippu ni name find out cheyamannadu a into b anedi find out cheyamannu so mana a oka order entha number of rows enn unnai 2 number of columns enn unnai 2 so din order entha 2/2 adhe vidhanga b matrix yokka number of horizontal lines enn unnai 2 ante rows enni 2 columns enn unnai 1 2 3 सो नंबर आफ् कॉलम्स एनी 3 इप्पुडु नुव्वेम चेक चेसुकोवाली ए इंटू बी चेयाली अंटे ए लो उन्न कॉलम्स बी लो उन्न रोस रेंडु नीकु एला उंडाली ईक्वल गा उंडाली सो इक मन कॉलम्स एनी 2 रोस एनी 2 सो रेंडु ईक्वल गा उन्नाया लेदा सो ईक्वल गा उन्नाई सो अलांटी केसेस लो मात्रमे प्रोडक्ट अनेदी एग्जिस्ट अवुतुंदि सो इप्पुडु ए इंटू बी अनेदी चेयंडि सो एने मैट्रिक्स एंटी कदा 2 1 1 3 बी अने मैट्रिक्स एंटी 3 2 0 1 0 4 सो मन मल्टिप्लाई चेसेटप्पुडु एम चेयाली फस्ट ई फस्ट रो तो ई 3 कॉलम्स नी मल्टिप्लाई चेयन सो फस्ट फस्ट रो फस्ट कॉलम फस्ट रो सेकंड कॉलम फस्ट रो थर्ड कॉलम तर्वात सेकंड रो तो मल्टिप्लाई चेयन सो इप्पुडु एम वस्तुंदी मनकी फस्ट रो फस्ट कॉलम अंटाम सो 2 × 3 प्लस 1 × 1 सो फस्ट रो फस्ट कॉलम अयिपोयिंदि नेक्स्ट फस्ट रो सेकंड कॉलम सो फस्ट रो एलिमेंट एमुंदि इक्कड 2 फस्ट सेकंड कॉलम लो एमुंदि 2 2 × 2 प्लस 1 × 0 नेक्स्ट फस्ट रो थर्ड कॉलम एमुंदि मनकि 2 × 0 प्लस 1 × 4 सो फस्ट रो तो अयिपोयिंदि नेक्स्ट एम चेयालि मनं सेकंड रो तो मल्टिप्लाई चेयंडि सो सेकंड रो फस्ट कॉलम सेकंड रो सेकंड कॉलम सेकंड रो थर्ड कॉलम सो 1 × 3 प्लस 3 × 1 नेक्स्ट सेकंड रो सेकंड कॉलम एमवुतुंदि 1 × 2 प्लस 3 × 0 नेक्स्ट फस्ट सेकंड रो थर्ड कॉलम एमवस्तुंदि मनकि 1 × 0 प्लस 3 × 4 इप्पुडु दीनि सिंप्लिफाई चेसुकोंडि सो 2 3 6 प्लस 1 1 1 नेक्स्ट 2 2 4 प्लस 1 × 0 अंटे ఎంత 0 2 × 0 0 1 4 4 नेक्स्ट 1 3 3 3 1 3 1 2 2 3 × 0 ఎంత 0 नेक्स्ट 1 × 0 0 3 4 ఎంత 12 इप्पुडु 6 + 1 अंटे एंत 7 4 + 0 4 0 + 4 4 नेक्स्ट 3 + 3 6 2 + 0 2 0 + 12 12 इप्पुडु दीनि आर्डर एंत वच्चिंदो चूडंडि ओकसारी नंबर आफ् रोस एन्नि उन्नायि 2 नंबर आफ् कॉलम्स एन्नि उन्नायि 3 अंटे दीनि आर्डर एंत 2/3 सो मन एबी ने प्रोडक्ट चेगा वच्चिन आर्डर एंतंडी 2/3 सो एबी अनेदी एग्जिस्ट अयिंदि नेक्स्ट वाड़ एम फाइंड आउट चेयमंटाडु बीए फाइंड आउट चेयाल इफ इट एग्जिस्ट सो मनकि एग्जिस्ट अयिते बीए अनेदी फाइंड आउट चेयमंटाडु सो मनकि बी मैट्रिक्स आर्डर एंत मनकि 2/3 ए मैट्रिक्स एंत 2/2 मन बीए प्रोडक्ट चेयाली अंटे मनकि आर्डर एंत बी अने मैट्रिक्स आर्डर 2/3 ए मैट्रिक्स आर्डर एंत 2/2 मन मैट्रिक्स मन मल्टिप्लाई चेयालंटे नु कंडीशन एम पॉसिबल अव्वाली
number of columns in first matrix, number of rows in second matrix, rendu niki ela undali equal ga undali. Kani ikkada niki number of columns in first matrix ent undi 3 undi, number of rows in second matrix ent undi 2 undi, so not equal ga batti ikka maniki ba yokka product anedi exist avvadu. So ikka vaadu ichina condition prakaram b అనేది ఎగ్జిస్ట్ అవదు. సో ఇక మనకి ఏంటండి ఇక్కడ సిన్స్ a మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత మనకి 2/2, b మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 2/3, సో ab అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకని నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ a నంబర్ ఆఫ్ రోస్ ఇన్ b రెండు ఈక్వల్ కాబట్టి. కానిక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి b a అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో b ఆర్డర్ ఎంత మనకి 2/3, a ఆర్డర్ ఎంత 2/2. మనం 2 మ్యాట్రిసెస్ ని ప్రొడక్ట్ చేయాలంటే కండిషన్ ఏంటి, ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ b ఇస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ రోస్ ఇన్ a, రెండు ఎలా ఉండాలి ఈక్వల్ గా ఉండాలి. కానిక ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ 3, ఇక్కడ ఎంత ఉంది 2, రెండు నాట్ ఈక్వల్. సో ఇక మనకి ఏంటి b a అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. Since the number of columns in B is not equal to the number of rows in A, so manaki equal avvali. Kaani ikkada endu manaki not equal kabatti B A anedi exist avvadu. సో అర్థమైందా? నెక్స్ట్ ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 2, 4, -1, k అండ్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. సో ఇక్కడ వాడు ఏమన్నాడు, ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. సో ఒక మనకి 0 అంటే ఏంటి, ఒక మనకి నల్ మ్యాట్రిక్స్. సో నల్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఈచ్ ఎవ్రీ ఎలిమెంట్ దట్ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇక మనం ముందు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో given a is equal to 2, 4, -1, k. so a ne matrix ad ichcharu, neeku ichina vaadi condition em maniki a square is equal to 0 antunaru. ante mundu nu em find out cheyali, a square anedi find out cheyali. so a square ante em maniki ela raaskochu, a into a. so ikkada kuda manam em cheyali, a ni manam product cheyali. so a into a, so 2 × 4 − 1 × k 2, 4 − 1 k. ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయాలి. సో ప్రొడక్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి, కాలమ్స్ ఇన్ a అండ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎన్ని ఉన్నాయి 2, సెకండ్ మ్యాట్రిక్స్ లో రోస్ ఎన్ని ఉన్నాయి 2. సో రెండు ఈక్వలే కాబట్టి a స్క్వేర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ చేయండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అంటే ఎలిమెంట్స్ ఏమవుతాయి మనకి, 2 × 2 ప్లస్ 4 × −1. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్, సో ఏమవుతుంది మనకి 2 × 4 ప్లస్ 4 × k. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్, సో −1 × 2 ప్లస్ k × −1. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ ఏమవుతుంది మనకి, −1 × 4 ప్లస్ k × k. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో మనకి 2 × 2 ఎంత, 4. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. 4 × 1 ఎంత మనకి, 4. నెక్స్ట్ 2 × 4 8 ప్లస్ 4 × k 4k. నెక్స్ట్ −2 × 2 ఎంత మనకి, −4. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి, −k. నెక్స్ట్ −1 × 4 ఎంత, −4. నెక్స్ట్ k × k ఎంత, k² ఇక మనకి −1 × 2, సో −1 × 2 అంటే −2. ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ వాల్యూ అనేది వాడు ఏమిచ్చాడు, 0 అని ఇచ్చాడు. సో 0 అంటే ఏంటక్క మనకి నల్ మ్యాట్రిక్స్. సో ఆ నల్ మ్యాట్రిక్స్ అనేది అప్లై చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి,
k value anedi find out cheyali. So next ikka mana condition em teeskovalandi, a square is equal to 0. So a square ante ikka mana condition em vachindi manaki, 4 minus 4 ante enta 0, 8 plus 4k, minus 2 minus k, minus 4 plus k square anedi vachindi. So 0. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఎయిట్ ప్లస్ ఫోర్ కే మైనస్ టూ మైనస్ కే మైనస్ ఫోర్ ప్లస్ కే స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జీరో. జీరో అంటే ఇక మనం ఏం తీసుకోవాలి, నల్ మ్యాట్రిక్స్. సో ఇక మనకి ఆర్డర్ ఎంత, 2 by 2. సో ఆ నల్ మ్యాట్రిక్స్ కూడా మనం ఏం తీసుకోవాలి, 2 by 2నే తీసుకోవాలి. ఎందుకని మనం ఇక్కడ 2 మ్యాట్రిసెస్ ని ఈక్వేట్ చేసుకున్నాం. సో ఈక్వేట్ చేసుకోవాలి అంటే మనకి ఆర్డర్ అనేది ఎలా ఉండాలి, సేమ్ గా ఉండాలి. సో దీని ఆర్డర్ ఎంత, 2 by 2. కాబట్టి మనం ఇక్కడ నల్ మ్యాట్రిక్స్ కూడా మనం ఏం తీసుకోవాలి, 2 by 2నే తీసుకోవాలి. సో నల్ మ్యాట్రిక్స్ ఎంతక మనకి 0 0 0 0. ఇప్పుడు మనం 2 టర్మ్స్ ఇక మనం ఏం చేయాలి, ఈక్వేట్ చేసుకోవాలి. సో 2 మ్యాట్రిసెస్ ని ఈక్వల్ చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తాము, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈక్వేట్ చేసుకోవాలి. సో ఇక మనకి 0 is equal to 0. ఇంకేం మిగిలింది ఇక్కడ, 8 plus 4k is equal to 0. అదే విధంగా మైనస్ టూ మైనస్ కే ఇస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మైనస్ 4 ప్లస్ కే స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఇక మనకి 8 plus 4k is equal to 0 అన్నాం. ఇక్కడ నీకేం కావాలి, 4k వాల్యూ కావాలి. సో ప్లస్ 8 ఇటు వస్తే ఏమవుతుంది మనకి, -8. సో 4k is equal to -8. ఇప్పుడు ఈ 4 అనేది 8 లో ఎన్నిసార్లు పోతుంది, 2 times. అంటే ఇక్కడ k ఇస్ ఈక్వల్ టు ఎంత మనకి, -2. నెక్స్ట్ -2 - k is equal to 0 అంటున్నాం. ఇక్కడ నీకేం కావాలి, k వాల్యూ కావాలి. సో మైనస్ కే అంటే ఏమవుతుంది, ప్లస్ కే అవుతుంది. సో k ఇస్ ఈక్వల్ టు ఎంత మనకి, -2. నెక్స్ట్ -4 + k² = 0 అంటున్నాం. సో -4 రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, +4 అవుతుంది. సో ఇక మన k² = 4. సో k² = 4 అయితే k = వాల్యూ ఏమవుతుంది మనకి, ±2. ఇక మనకి ఫస్ట్ కండిషన్ ఏమొచ్చింది, -2 వచ్చింది. ఇక మనకి -2. ఇక మన k = ±2 వచ్చింది. సో జనరల్ గా ఇక మనం ఏం తీసుకుంటాము, k = -2. సో మూడిట్లో కామన్ గా వచ్చింది మన k వాల్యూ -2. కాబట్టి k వాల్యూ ఎంత అండి, -2. సో ఇక వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, a² = 0 అంటున్నాడు. సో 0 అంటే ఏంటి మనకి, నల్ మ్యాట్రిక్స్. మనం ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయగా వచ్చింది మనకి ఆర్డర్ అనేది 2 by 2. కాబట్టి ఆ నల్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా మనం ఎలా తీసుకోవాలి, 2 by 2 గా తీసుకొని, 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ కాబట్టి ఇక మనం ఏం చేస్తాము, వాటి యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ గా తీసుకొని కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక కే వాల్యూ ఎంత వచ్చింది, -2. సో నెక్స్ట్ వన్, ఇఫ్ a = 1 - 2 - 3 - 4 - 2 - 5 and b = 2 - 3 - 4 - 5 - 2 - 1, డూ ఏబి అండ్ బిఏ ఎగ్జిస్ట్. సో ఇక మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబి బిఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ దే ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్, డూ ఏ అండ్ బి కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. సో కాంపిటేటివ్ ప్రాపర్టీ అనేది వాడు కనుక్కోమంటున్నాడు. సో కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, మనకి ఏబి అలాగే బిఏ అనేది రెండు ఈక్వల్ అవుతున్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలి. సో ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబి ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే బిఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడు అది ఎగ్జిస్ట్ అయితే, ఎగ్జిస్ట్ అవ్వాలంటే మనం ఏం చెక్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఇస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి అనేది ఈక్వల్ అయితే ఏబి ఎగ్జిస్ట్ అవుతుంది. అదే మనం బిఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి బిలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బి, నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ, ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయితే బి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏబి ఫైండ్ అవుట్ చేస్తాము, బిఏ ఫైండ్ అవుట్ చేస్తాము. వాడు కాంపిటేటివ్ ప్రాపర్టీ చెక్ చేసుకోమన్నాడు. సో కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే మనకి ఏ ఇంటూ బి ఇస్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబి, తర్వాత బిఏ, రెండు ఈక్వల్ అయితే ఏమవుతుంది, కాంపిటేటివ్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేయండి. గివెన్ ఏ ఇస్ ఈక్వల్ టు, సో వాడు ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు మనకి, 1 - 2 - 3 1 - 2 - 3
नेक्स्ट माइनस फोर टू फाइव, माइनस फोर टू फाइव. नेक्स्ट अदे विधंगा बी इज ईक्वल टू, सो बी अने मैट्रिक्स एम इच्चाडु टू थ्री फोर फाइव टू वन, टू थ्री फोर फाइव टू वन. सो मन टू मैट्रिक्स ने मल्टिप्लाई चेयालंटे मुंदु नुवेम चेक चेसुकोवाली, ఆర్డర్ అనేది చూసుకోండి. సో మనకి ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ టూ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి త్రీ. సో ఏ యొక్క ఆర్డర్ ఎంత మనకి టూ బై త్రీ. నెక్స్ట్ బి యొక్క ఆర్డర్ ఎంత, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి మనకి త్రీ, హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి త్రీ, వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి టూ, అంటే కాలమ్స్ ఎన్ని టూ. ఇప్పుడు మనం ఏబి యొక్క ప్రొడక్ట్ చేయాలి అంటే మనకి ఏం చేయాలి, ఏ యొక్క కాలమ్స్ బి యొక్క రోస్ రెండు నీకు ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో కాలమ్స్ ఇన్ ఏ ఎంత త్రీ, రోస్ ఇన్ బి ఎంత త్రీ. సో రెండు ఈక్వలే కాబట్టి ఏబి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏ ఇంటూ బి, సో ఏ అనేది వాడు ఏమి ఇచ్చారు కదా, వన్ మైనస్ టూ త్రీ, మైనస్ ఫోర్ టూ ఫైవ్. నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్, సో బి అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్. ఇప్పుడు మనం మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలి, ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోతో సెకండ్ కాలం, తర్వాత సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం అనేది మల్టిప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఫస్ట్ రో ఎలిమెంట్ ఏమున్నాయి మనకి వన్, ఇక ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఏంటి మనకి టూ, ప్లస్ మైనస్ టూ ఇంటూ ఫోర్ ప్లస్ త్రీ ఇంటూ టూ. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏమవుతుంది మనకి వన్ ఇంటూ త్రీ ప్లస్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ వన్. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సో ఏమవుతుంది మనకి మైనస్ ఫోర్ ఇంటూ టూ ప్లస్ టూ ఇంటూ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇంటూ టూ. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, మైనస్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ టూ ఇంటూ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో ఏమొస్తుంది మనకి వన్ ఇంటూ టూ ఎంత టూ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, టూ ఫోర్ జార్ ఎంత ఎయిట్ ప్లస్ త్రీ టూ జార్ ఎంత సిక్స్. నెక్స్ట్ వన్ ఇంటూ త్రీ త్రీ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, టూ ఫైవ్ జార్ టెన్, త్రీ వన్ జార్ త్రీ. నెక్స్ట్ మైనస్ ఫోర్ ఇంటూ టూ మైనస్ ఎయిట్ ప్లస్ టూ ఫోర్ జార్ ఎంత ఎయిట్ ప్లస్ ఫైవ్ టూ జార్ టెన్. నెక్స్ట్ మైనస్ ఫోర్ ఇంటూ త్రీ మైనస్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫైవ్ జార్ ఎంత టెన్ ప్లస్ ఫైవ్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో మనకి టూ ప్లస్ సిక్స్ ఎంత ఎయిట్, ప్లస్ ఎయిట్ మైనస్ ఎయిట్ క్యాన్సిల్ అయిపోయి వస్తుంది మనకి జీరో. నెక్స్ట్ త్రీ ప్లస్ త్రీ ఎంత సిక్స్, సిక్స్ మైనస్ టెన్, సో టెన్ లో సిక్స్ చేస్తే ఎంత ఫోర్. పెద్దదానికి సింబల్ ఏముంది టెన్ కి సింబల్ మైనస్ కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది మైనస్ ఫోర్. నెక్స్ట్ ప్లస్ ఎయిట్ మైనస్ ఎయిట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకెంత ఉంది మనకి టెన్. నెక్స్ట్ మైనస్ ట్వెల్వ్ ప్లస్ టెన్ అంటే ఎంత మనకి మైనస్ టూ, మైనస్ టూ ప్లస్ ఫైవ్ ఎంత ప్లస్ త్రీ. ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత వచ్చింది మనకి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి టూ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి టూ. సో ఏబి యొక్క ఆర్డర్ ఎంత మనకి టూ బై టూ. సో ఏబి ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బిఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో బి అనేది ఆర్డర్ ఎంత మనకి త్రీ బై టూ, ఏ యొక్క ఆర్డర్ ఎంత టూ బై త్రీ. సో ఇక్కడ కూడా మనం ఏం చెక్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బి ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ. సో రెండు ఈక్వల్ కాదా, సో ఇక మన కాలమ్స్ ఎన్ని టూ, ఇక్కడ రోస్ ఎన్ని టూ. సో రెండు ఈక్వలే కాబట్టి బి ఇంటూ ఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కాంపిటేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో నౌ ఫైండ్ అవుట్ బిఏ. సో బి అనే మ్యాట్రిక్స్ వాడు ఏమిచ్చాడు టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్, టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్. నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ కావాలి, సో ఏ మ్యాట్రిక్స్ వాడు ఏమిచ్చాడు వన్ మైనస్ టూ త్రీ
1, minus 2, 3. Minus 4, 2, 5. Minus 4, 2, 5. Ippu manu ee rendintini multiply cheyalante ee b b yokka order entha manaki 3 by 2. A yokka order entha 2 by 3. మనం టూ మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలని నువ్వు కండిషన్ ఏం చెక్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్, రెండు ఈక్వల్ గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో కాలమ్స్ ఎన్ని ఇక్కడ? టూ. ఇక్కడ రోస్ ఎన్ని? టూ. సో రెండు ఈక్వల్గా. సో అంటే ఇక్కడ నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, బిఏ యొక్క ప్రొడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి బిఏ ఫైండ్ అవుట్ చేయండి. సో మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ముందు ఏం చేయాలి, ఈ ఫస్ట్ రోతో ఈ త్రీ కాలమ్స్ ని విడివిడిగా మల్టిప్లై చేయండి, తర్వాత సెకండ్ రోతో, తర్వాత థర్డ్ రోతో మల్టిప్లై చేయండి. సో ముందు ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ ఏంటి మనకి? టూ, త్రీ. ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ ఏంటి? వన్, మైనస్ ఫోర్. సో టూ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ ఫోర్. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏమొస్తుంది మనకి? టూ ఇంటూ మైనస్ టూ ప్లస్ త్రీ ఇంటూ టూ. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 2 into 3 plus 3 into 5. Next, అదే విధంగా సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అనేది మల్టిప్లై చేయండి. సెకండ్ రోల్ ఎలిమెంట్స్ ఏంటి? 4, 5. సో 4 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ మైనస్ 4. నెక్స్ట్ 4 ఇంటూ మైనస్ 2 ప్లస్ 5 ఇంటూ 2. నెక్స్ట్ 4 ఇంటూ 3 ప్లస్ ఫైవ్ ఇంటూ ఫైవ్. నెక్స్ట్ థర్డ్ రోతో ఫస్ట్ కాలం, థర్డ్ రోతో సెకండ్ కాలం, థర్డ్ రోతో థర్డ్ కాలం మల్టిప్లై చేయండి. సో థర్డ్ రో ఫస్ట్ కాలం, సో ఏమవుతుంది మనకి? టూ ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ ఫోర్. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం ఏమవుతుంది? టూ ఇంటూ మైనస్ టూ ప్లస్ వన్ ఇంటూ టూ. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఇంటూ ఫైవ్. దీన్ని సింప్లిఫై చేయండి. సో టూ ఇంటూ వన్ టూ, టూ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. త్రీ ఫోర్ జర్ ఎంత? ట్వెల్వ్. నెక్స్ట్ టూ ఇంటూ మైనస్ టూ, మైనస్ ఫోర్ ప్లస్ త్రీ టూ జర్ ఎంత? సిక్స్. టూ ఇంటూ త్రీ సిక్స్, త్రీ ఫైవ్ జర్ ఫిఫ్టీన్. నెక్స్ట్ ఫోర్ వన్ జర్ ఫోర్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్. ఫైవ్ ఫోర్ జర్ ఎంత? ట్వంటీ. ఫోర్ ఇంటూ మైనస్ టూ, మైనస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ టూ జార్ టెన్. ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్, ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్. నెక్స్ట్ టూ వన్ జార్ టూ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్. వన్ ఫోర్ జార్ ఫోర్. టూ మైనస్ టూ, మైనస్ ఫోర్ ప్లస్ టూ. టూ త్రీ జార్ సిక్స్, వన్ ఫైవ్ జార్ ఫైవ్. సో దీన్ని సింప్లిఫై చేయండి. టూ మైనస్ ట్వెల్వ్ అన్నావు, సో మైనస్ ట్వెల్వ్ నుంచి టూ తీసేయండి, ఎంత? టెన్. పెద్దదానికి సింబల్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ టెన్. మైనస్ ఫోర్ ప్లస్ సిక్స్ టూ, సిక్స్ ప్లస్ ఫైవ్ ట్వంటీ వన్. ఫోర్ మైనస్ ట్వంటీ మైనస్ సిక్స్టీన్. మైనస్ ఎయిట్ ప్లస్ టెన్ టూ. ట్వెల్వ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ థర్టీ సెవెన్. నెక్స్ట్ టూ మైనస్ ఫోర్ ఎంత? మైనస్ టూ. మైనస్ ఫోర్ ప్లస్ టూ మైనస్ టూ. సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్. ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి మనకి? హారిజంటల్ లైన్స్ ఎన్ని? త్రీ. నెంబర్ ఆఫ్ వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? త్రీ. సో దీని ఆర్డర్ ఎంత అండి? త్రీ బై త్రీ. సో బిఏ మ్యాట్రిక్స్ ఏంటి మనకి? త్రీ బై త్రీ యొక్క ఆర్డర్ వచ్చింది. మనం ఏబిని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది మనకి? టూ బై టూ మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఏబి ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఎంత? జీరో, మైనస్ ఫోర్, టెన్, త్రీ. అదే మనం బిఏ ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ టెన్, టూ ట్వంటీ వన్, మైనస్ సిక్స్టీన్, టూ థర్టీ సెవెన్, మైనస్ టూ, మైనస్ టూ లెవెన్. ఇప్పుడు మనం ఏబిబి అనేది రెండు ఈక్వల్ గా ఉన్నాయా? సో ఏబి అనేది ఏంటి? టూ బై టూ మ్యాట్రిక్స్. బిఏ అనేది ఏంటి? త్రీ బై త్రీ మ్యాట్రిక్స్. కానీ మన కాంపిటేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఏబి యొక్క ప్రొడక్ట్, బిఏ యొక్క ప్రొడక్ట్ రెండు మీకు ఈక్వల్ గా ఉండాలి. కానీ ఇక్కడ ఎలా వచ్చింది? నాట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇక కాంపిటేటివ్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇక మన కండిషన్ ఏంటి? సిన్స్ AB is not equal to BA. సో రెండు నాట్ ఈక్వల్ కాబట్టి కాంపిటేటివ్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. సో గివెన్ మ్యాట్రిక్స్
नॉट कॉम्पिटेटिव. सो चेक చేసుకోండి వారి క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు. सो ए अने मैट्रिक्स बी अने मैट्रिक्स इच्छा एबी फाइंड आउट चेयाली बी ए फाइंड आउट चेयाली ए एंड बी कॉम्पिटेटिव विथ रेस्पेक्ट टू मल्टिप्लिकेशन. सो मन एबी फाइंड आउट चेसे ऑर्डर एंत वच्चिंदी 2 बाय 2 वच्चिंदी बी ए फाइंड आउट चेसे ऑर्डर एंत वच्चिंदी 3 बाय 3 वच्चिंदी. सो रेंडु एलिमेंट्स कूडा मनकि ईक्वल गा रालेदु काबट्टी एबी नॉट ईक्वल टू बीए काबट्टी कॉम्पिटेटिव अनेदि इक्कड एग्जिस्ट अव्वदु. सो नेक्स्ट वन सो नेक्स्ट मन की इफ ए इज इक्वल टू 1 2 2 2 1 2 2 2 1 देन शो दैट ए स्क्वायर माइनस 4 ए माइनस 5 ए इज इक्वल टू 0. सो इक मन के ए अने मैट्रिक्स इच्छा मन एम चेयर ए स्क्वायर माइनस 4 ए माइनस 5 ए वाल्यू अने रही नल मैट्रिक्स अने रही. सो नल मैट्रिक्स अंत मन की ईच एलिमेंट दट मैट्रिक्स अने जीरो गा उंटुंदी. सो फस्ट इक फाइंड आउट चेयाली ए स्क्वायर तर्वात 4a తర్వాత 5i ఇక మనం i అంటున్నాం. సో i అంటే ఏంటి మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి మనకి డయాగనల్ ఎలిమెంట్స్ 1 ఉంటుంది నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి 0 గా ఉంటాయి. సో ఫస్ట్ a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. సో గివెన్ a ఇస్ ఈక్వల్ టు వాడ ఏమ ఇచ్చాడు ఇక్కడ 1 2 2 2 1 2 2 2 1. సో a అనే మ్యాట్రిక్స్ ఇది ఇచ్చాడు. ముందు మనకి ఏం కావాలి a స్క్వేర్ అనేది కావాలి. సో a స్క్వేర్ మనం ఎలా రాసుకోవచ్చు a a స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు a. సో a అనే మ్యాట్రిక్స్ ఏమ ఇచ్చాడు 1 2 2 2 1 2 2 2 1 మళ్ళీ a నే రాయండి. సో 1 2 2 2 1 2 2 2 1 ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత 4a తర్వాత 5i అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం మల్టిప్లై చేసినప్పుడు ఏం చేయాలి దీని ఆర్డర్ ఎంత 3/3 దీని ఆర్డర్ ఎంత 3/3 మనం 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినప్పుడు ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ ఎన్ని 3 ఈ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఎన్ని 3 ఎందుకని రెండు సేమే తీసుకున్నాం కాబట్టి ఆర్డర్ కూడా నికి ఎలా ఉంటుంది సేమ్ గానే ఉంటుంది. సో ab యొక్క ప్రొడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో a స్క్వేర్ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఏం చేస్తాము ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ అనేది మల్టిప్లై చేయండి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అంటున్నా. సో అంటే ఏమొస్త మనకి 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 सो मन की फस्ट रो फस्ट कॉलम चूँगी 1 इंटू 1 प्लस 2 इंटू 2 प्लस 2 इंटू 2 नेक्स्ट फस्ट रो सेकंड कॉलम तो मल्टिप्लाई चाहिए. सो 1 इंटू 2 प्लस 2 इंटू 1 प्लस 2 इंटू 2 नेक्स्ट फस्ट रो थर्ड कॉलम. सो 1 इंटू 2 प्लस 2 into 2 plus 2 into 1. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేయండి. సో సెకండ్ రో ఏంటి మనకి 2 1 2 ఫస్ట్ కాలమ్ ఏంటి 1 2 2. సో 2 into 1 plus 1 into 1 plus 2 into 2. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్. సో 2 into 2 प्लस 1 इंटू 1 प्लस 2 इंटू 2 नेक्स्ट सेकेंड रो थर्ड कॉलम 2 इंटू 2 प्लस 1 इंटू 2 प्लस 2 इंटू 1 नेक्स्ट थर्ड रो तो फर्स्ट कॉलम मल्टिप्लाई चेयंडि. सो एमवुतुंदि मनकि 2 इंटू 1 प्लस 2 इंटू 2 प्लस 1 इंटू 2
Next, third row, second column. So, yamath manaki 2 into 2 plus 2 into 1 plus 1 into 2. Next, third row, third column. So, yamath manaki 2 into 2 plus 2 into 2 plus 1 into 1. Ippo manam deen simplify cheskunte value ento vastundi manaki 1 plus 4 plus 4 ante ento vastundi manaki 9 ikkada 1 into 2 2 2 into 1 2 2 2s are enta 4 so 2 plus 4 ante enta 8 next 1 into 2 enta 2 2 2s are 4 plus 2 ante value enta 8 so a square value ento vastundi manaki a square is equal to 9 8 8 Next, 2 into 1, 1, 2, 1 into 1 and 1, 2 2s are 4. And the value is 1 into 2. 1 into 2 and 4. 1 into 2 and 2 plus 2 plus 4 and 8. 2 2s are 4. 2 2s are 4. 4 plus 4 and 8. 8 plus 1 and 9. Next, 2 2s are 4 plus 2, 6. 6 plus 2, 8. నెక్స్ట్ అదే విధంగా 2 1s ఆర్ 2 2 2s ఆర్ 4 1 2s ఆర్ 2 అంటే వాల్యూ ఎంత 8 4 ప్లస్ 2 ప్లస్ 2 8 2 ప్లస్ ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుంది మనకి లాస్ట్ రో లాస్ట్ కాలం చూడండి 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1 సో 4 ప్లస్ 4 ప్లస్ 1 అంటే ఎంత 9 సో మనకి ఏ స్క్వేర్ మొత్తాన్ని మనం ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుంది 9 8 8 8, 9, 8, 8, 8, 9. So, A square value అనేది Next, మనకి ఏం కావాలి question లో. Question లో మనకి ఏం find out చేయాలి 4 A అనేది find out చేయాలి. So, A అనే matrix ఏం మనకి 1, 2, 2, 2, 1, 2, 2, 2, 1. So, next మనం ఏం find out చేయాలి 4 into A. So, 4 into A అనే matrix ఏం ఇచ్చాడు మనకి 2, 2, 1. 1, 2, 2. One, two, two. Two, one, two. Two, two, one. So, here a matrix is ichar. Ippudu manam em cheyali? Ee 4 tho prati element ni multiply cheskovalante ento vastundi manaki? 4 into 1. 4 into 2. 4 into 2. Next, second row to multiply chain. So, 4 into 2, 4 into 1, 4 into 2. Next, third row to multiply chain. So, 4 into 2, 4 into 2, 4 into 1. Ippo manu din simplify chese vache matrix en manaki 4, 8, 8, 8, 4, 8, 4, 8, 8, 4. So, 4 a matrix anedi intu vachindi. నెక్స్ట్ మనకి ఏం కావాలి క్వశ్చన్ లో 5y అనేది కావాలి ఇప్పుడు మన a యొక్క ఆర్డర్ ఎంత మనకి రోస్ 3 ఉన్నాయి కాలమ్స్ 3 ఉన్నాయి సో ఆర్డర్ ఎంత మనకి 3/3 అంటే ఆ ఇంటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా మనం ఏం తీసుకోవాలి 3/3 అనే ఒక ఆర్డర్ అనేది తీసుకోవాలి కాబట్టి 5 into i i అనేది అంటే ఏంటి మనకి ఆ ఇంటి మ్యాట్రిక్స్ సో ఆ ఇంటి మ్యాట్రిక్స్ లో మనకి డయాగ్నల్స్ ఎలా ఉంటాయి 1 ఉంటుంది నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అనే ఉంటాయి 0 ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఐంటి మ్యాట్రిక్స్ ని ఎలా తీసుకోవచ్చు 1 0 0 0 1 0 0 0 1 ఇప్పుడు మనం ఏం చేస్తాము ఈ 5 తో ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై చేయండి సో 5 into 1 ఎంత 5 5 into 0 0 5 into 0 0 నెక్స్ట్ 0 5 into 1 ఎంత 5 0 0 0 5 into 1 ఎంత 5 సో 5y వాల్యూ వచ్చింది 4a వచ్చింది a స్క్వేర్ వచ్చింది నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి a స్క్వేర్ - 4a - 5y వాల్యూ అనేది ఏమ రావాలి నల్ మ్యాట్రిక్స్ రావాలి సో నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ప్రతి ఎలిమెంట్ 0 అనేది రావాలి సో ముందు మనం ఏం చేద్దాం a స్క్వేర్ - 4a - 5y అనేది ఫైండ్ అవుట్ చేయండి Now, a square minus 4a minus 5y. So, మనకి a square value ఎంత వచ్చింది? A square అంటే 988
माइनस फोर ए अंटो सो फोर ए अंत मैट्रिक्स एंत मन की फोर एट एट फोर एट एट फोर सो फोर ए वाल्यू एंत फोर एट फोर एट 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 फोर नेक्स्ट माइनस फाइव वाई अंत सो फाइव वाई अंत मन की फाइव जीरो 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 फाइव जीरो 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 फाइव ఇప్పుడు మనం ఏం చేయాలి త్రీ మ్యాట్రిక్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి సో మనం యాడ్ చేయాలి అన్నా సబ్ట్రాక్ట్ చేయాలి అన్నా ఆర్డర్ సేమ్ గా ఉండాలి సో దీని ఆర్డర్ ఎంత 3/3 దీని ఆర్డర్ ఎంత 3/3 దీని ఆర్డర్ ఎంత 3/3 సో ఆర్డర్ సేమ్ గానే ఉంది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి సో ఇక మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఎంత ఇక మనకి 9 ఇక ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 4 ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 5 నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 8 minus 0. Next, third element. 8 minus 8 minus 0. Next, second row of first element. Ikkada 8. Ikkada 8. Ikkada 0. So, 8 minus 8 minus 0. Next, ikkada second element. 9. Ikkada second element. 4. Ikkada second element. 5. Next, second row of third element. 8. Ikkada 8. 0. नेक्स्ट इक लास्ट रो फर्स्ट एलिमेंट इकड़ मन की एट इकड़ा जीरो नेक्स्ट लास्ट रो थर्ड एलिमेंट सेकंड एलिमेंट एट माइनस जीरो नेक्स्ट लास्ट एलिमेंट मन की नाइन माइनस फोर माइनस फाइव इप्पुडु दीनि सिंप्लीफाई चेयंडि माइनस फोर माइनस फाइव एंत माइनस नाइन नाइन माइनस नाइन एंत जीरो नेक्स्ट एट माइनस एट जीरो इकड़ा 8 माइनस 8 जीरो इकड़ा 8 माइनस 8 जीरो माइनस 4 माइनस 5 माइनस 9 9 माइनस 9 ఎంత 0 8 माइनस 8 जीरो नेक्स्ट 8 माइनस 8 जीरो 8 माइनस 8 जीरो 9 माइनस 4 माइनस 5 सो माइनस 4 माइनस 5 వాల్యూ ఎంత माइनस 9 सो 9 माइनस 9 ఎంత 0 అంటే ఇక్కడ మనకి రిజల్ట్ ఏమొస్తుంది 0 0 0 0 0 0 जीरो 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 सो इक मन के प्रति एलिमेंट जीरो अने वाबी दी मन एलाकटा नल मैट्रिक्स सो इक मनमेना ए स्क्वेर माइनस फोर ए माइनस फाइव अने फाइंड आउट सो राइट साइड मन रिजल्ट नल मैट्रिक्स वाबी कंडीशन वाल्यू अने मन की जीरो सो इक मनमेसा फस्ट ए स्क्वेर फाइंड आउट 4a తర్వాత 5a ఇక మనకి ఆర్డర్ అనేది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇక మనం ఐంటి మ్యాట్రిక్స్ కూడా మనం ఏం తీసుకుంటాము 3/3 ఆర్డరే తీసుకుంటాం సో చాలా జాగ్రత్తగా చేసుకోండి మనం ఎప్పుడైనా సరే సబ్ట్రాక్ట్ చేయాలి అన్నా ఎడిషన్ చేయాలి అన్నా మనం ఎన్ని మ్యాట్రిక్సెస్ అయితే తీసుకుంటామో అన్ని మ్యాట్రిక్సెస్ యొక్క ఆర్డర్ అనేది ఎలా ఉండాలి సేమ్ గా ఉండాలి సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ If I is equal to 1001 and E is equal to 0100, then show that A I plus B whole cube is equal to A cube I plus 3 A square B into E, where I and the ekre manu endis koali unit matrix. So unit matrix anna int matrix anna vakate. So unit matrix of order 2. ఎందుకని ఇక మనకి ఐ అనే మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 2/2 నే ఈ అనే మ్యాట్రిక్స్ ఒక ఆర్డర్ కూడా ఎలా ఉంది 2/2 నే కాబట్టి ఇక మన ఐ అనే యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ కూడా మనం ఎలా ఉండాలి 2/2 గానే తీసుకోవాలి సో ఫస్ట్ ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఐ ప్లస్ బి హోల్ క్యూబ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో మనకి అది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు ఐ ప్లస్ బి వాల్యూ కావాలిగా సో అందుకే ముందు గివెన్ I is equal to psi and n kara 1001 alage E is equal to vade em ichadu 0100 first neeku em kavali ikkada ai plus be value anedi kavali so ai
plus BE. A into INA matrix manam em iskochu 1 0 0 1 plus B into INA matrix vaadu em ichadu 0 1 0 0. ఇప్పుడు మనం ఏ ఇంటూ ఐ అంటే ఏ అనే ఎలిమెంట్ తో ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై చేయి. అలాగే బి ఇంటూ ఈ అంటే బి తో ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేయండి. సో అప్పుడు ఏమొస్తుంది మనకి, ఏ ఇంటూ వన్, ఏ ఇంటూ జీరో, ఏ ఇంటూ జీరో, ఏ ఇంటూ వన్ ప్లస్ బీతో ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేయండి. సో బి ఇంటూ జీరో, బి ఇంటూ వన్, బి ఇంటూ జీరో, బి ఇంటూ వన్. ఇప్పుడు మనం ఏ ఇంటూ 1 అంటే ఏమొస్తుంది మనకి, ఏ అంటే ఏ, ఏ ఇంటూ 0 0 0 ఏ ప్లస్ బి ఇంటూ 0 అంటే ఎంత, 0 బి. సో మన ఏ అనే మ్యాట్రిక్స్ ఎంత, 0 1 0 0. సో ఇక మ్యాట్రిక్స్ ఏంటి మనకి, 0 అండి. సో 0 బి ఇంటూ 1 అంటే ఎంత, బి, బి ఇంటూ 0 అంటే 0, బి ఇంటూ 0 అంటే 0. ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకుంటాం. ఇక మనకి ఏముంది ఎలిమెంట్, ఏ, ఏ ప్లస్ జీరో అంటే వాల్యూ ఎంత, ఏ. ఇక సెకండ్ ఎలిమెంట్ ఏముంది, జీరో. ఇక సెకండ్ ఎలిమెంట్ ఏంటి, బి. జీరో ప్లస్ బి అంటే ఎంత, బి. నెక్స్ట్ జీరో ప్లస్ జీరో, జీరో. ఏ ప్లస్ జీరో అంటే ఎంత మనకి, ఏ. అంటే ఏఐ ప్లస్ బిఈ వాల్యూ ఎంత వచ్చింది, ఏ బి జీరో ఏ అనేది వచ్చింది. ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ మ్యాట్రిక్స్ మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి, 3 times మల్టిప్లై చేయాలి. సో ఏ ఇంటూ ఏ, ఆ వచ్చిన ఏ స్క్వేర్ తో మళ్ళీ ఏతో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఇప్పుడు ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. సో మనకి ఏఐ ప్లస్ బిఈ వాల్యూ ఎంత వచ్చింది, ఏబి జీరో ఏ అనేది వచ్చింది. ఏబి జీరో ఏ హోల్ క్యూబ్ అంటున్నాం. అంటే మనం ఆ మ్యాట్రిక్స్ మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి, 3 times మల్టిప్లై చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏబి జీరో ఏ హోల్ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో హోల్ స్క్వేర్ అంటే ఈ మ్యాట్రిక్స్ మనం ఎన్నిసార్లు తీసుకోవచ్చు, 2 times తీసుకోవచ్చు. కాబట్టి ఏబి జీరో ఏ ఇంటూ ఏబి జీరో ఏ. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో ఆర్డర్ సేమే కాబట్టి కాలమ్స్ రోస్ రెండు ఈక్వల్ గానే ఉంటాయి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. సో అంటే ఏమవుతుంది మనకి, ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ జీరో. ఫస్ట్ రో సెకండ్ కాలం ఏమవుతుంది, ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ ఏ. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, జీరో ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ జీరో. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, జీరో ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ ఏ. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి, ఏ ఇంటూ ఏ అంటే ఎంత, ఏ స్క్వేర్. బి ఇంటూ జీరో అంటే జీరో. సో ఏ స్క్వేర్ ప్లస్ జీరో అంటే ఏమొస్తుంది, ఏ స్క్వేర్. ఏబి ప్లస్ ఏబి అంటే ఎంత మనకి, 2 ఏబి. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఏబి. నెక్స్ట్ జీరో ఇంటూ ఏ, జీరో. ఏ ఇంటూ జీరో, జీరో అంటే టర్మ్ ఏమొస్తుంది, జీరో. జీరో ఇంటూ బి అంటే ఎంత, జీరో. ఏ ఇంటూ ఏ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్. ఇక మనం ఏం చేసాము, ఈ ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. మనకేం కావాలి, హోల్ క్యూబ్ కావాలి. అంటే మళ్ళీ ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ స్క్వేర్ 2ab జీరో ఏ స్క్వేర్ ఇంటూ మనకి ఏఐ ప్లస్ బిఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఏబి జీరో ఏ. సో ఇక మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, మనం ఏబి జీరో ఏ హోల్ క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆల్రెడీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, ఇంత వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఎంత, ఏ క్యూబ్ ప్లస్ జీరో ఇంటూ 2ab అంటే ఏమొస్తుంది, జీరో. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం అంటున్నాం, ఏ స్క్వేర్ ఇంటూ బి, ఏ స్క్వేర్ బి ప్లస్ 2ab ఇంటూ ఏ అంటే ఏమొస్తుంది మనకి, 2a² b. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, జీరో ఇంటూ ఏ, జీరో ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జీరో, జీరో. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, జీరో ఇంటూ బి అంటే ఎంత, జీరో ప్లస్
ए स्क्वेर इंटू ए अंड एंत मन की ए क्यूब इप दी सिंप्लीफ चेसी रायंडी एंत मन की ए क्यूब प्लस जीरो अंत ए क्यूब नेक्स्ट ए स्क्वेर बी प्लस टू ए स्क्वेर बी सो ए स्क्वेर बी टर्म्स एन उन्ना इक टू उन्ना इक वन उन्ना अंटे एन उन्ता है त्री सो त्री ए स्क्वेर बी जीरो प्लस जीरो अंटे जीरो जीरो प्लस ए क्यूब अंटे एंत ए क्यूब सो ई वाल्यू अंत मन की ए प्लस बी होल क्यूब अने वाल्यू दी फस्ट इक्वेशन ऐसी मन इंकेम फाइंड आउट चेयाल क्वेश्चन लो ए क्यूब आई प्लस थ्री ए स्क्वेर बी इंटू अने वाल्यू की मन ईक्वल प्रूव चेयर सो नेक्स्ट स्टेप मन एम चेयल ए क्यूब आई प्लस थ्री ए स्क्वेर बी इंटू सो ए क्यूब इंटू अंटे मैं आर्डर टू ने मैट्रिक्स ए वन जीरो जीरो वन प्लस थ्री ए स्क्वेर बी इंटू ई अने मैट्रिक्स वाड़े जीरो वन जीरो 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 वन जीरो जीरो इप्पो मनम एम चेस्तामु ए क्यूब तो इक प्रति एलिमेंट मल्टिप्लाई चेसुकुंटामु इकड़ थ्री ए स्क्वेर बी तो प्रति एलिमेंट मल्टिप्लाई चेस्तां सो इक मन की ए क्यूब इंटू वन अंटे एंत मन की ए क्यूब इंटू जीरो जीरो ए क्यूब इंटू जीरो जीरो ए क्यूब इंटू वन ए क्यूब प्लस थ्री ए स्क्वेर बी इंटू जीरो अंत मन की जीरो वन इंटू थ्री ए स्क्वेर बी अंत थ्री ए स्क्वेर बी जीरो इंटू थ्री ए स्क्वेर बी अंटे जीरो जीरो इंटू थ्री ए स्क्वेर बी अंटे जीरो इप्पो मन टू मैट्रिक्स एम चेयल ऐड सो ऐड मैं करस्पॉन्डिंग एलिमेंट्स ऐड इक फस्ट एलिमेंट अंत ए क्यूब इक फस्ट एलिमेंट अंत जीरो सो ए क्यूब प्लस जीरो अंत ए क्यूब नेक्स्ट इक सेकंड एलिमेंट जीरो इक सेकंड एलिमेंट थ्री ए स्क्वेर बी सो जीरो प्लस थ्री ए स्क्वेर बी अंत थ्री ए स्क्वेर बी नेक्स्ट सेकंड फस्ट एलिमेंट जीरो इक सेकंड फस्ट एलिमेंट जीरो जीरो प्लस जीरो अंत जीरो नेक्स्ट इक सेकंड एलिमेंट ए क्यूब इक सेकंड एलिमेंट अंत जीरो सो ए क्यूब प्लस जीरो अंत ए क्यूब सो ई वाल्यू अंत मन की ए क्यूब प्लस थ्री ए स्क्वेर बी इंटू इधे सेकंड इक्वेशन ऐसी मन क्वेश्चन प्रूव चेयाले ए प्लस बी होल क्यूब इज ईक्वल टू ए क्यूब प्लस थ्री ए स्क्वेर बी अने ईक्वल प्रूव चेयाले सो मन ए प्लस बी होल क्यूब अंटे एंत मन की ओय ओय सो ए प्लस बी होल क्यूब अने क्यूब प्लस थ्री ए स्क्वेर बी जीरो ए क्यूब अने नेक्स्ट मन की ए क्यूब प्लस थ्री ए स्क्वेर बी अने क्यूब थ्री ए स्क्वेर बी जीरो ए क्यूब सो रू ईक्वल कादा सो फ्रम वन अंड टू सो कंडीशन एमचे मन की ए प्लस बी होल क्यूब इज ईक्वल टू ए क्यूब प्लस थ्री ए स्क्वेर बी